హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాబోయే కథలో ఊహించని ట్విస్ట్. చనిపోయిన అరవింద, కుమిలిపోతున్న విక్కీ, అరెస్ట్ అయిన మురళి. నిజంగానే అరవింద చనిపోబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు అరవింద్ అయితే ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే ఎందుకోగాని వాళ్ళ అమ్మ ఫోటో కొంచెం పక్కకి ఒరుగుతుంది. ఫోటోకి ఉన్న దండ కింద పడిపోతుంది. అప్పుడే ఇంకా విక్కీ ఆగి అయితే, ఏమైంది అమ్మ, ఫోటో ఎందుకు అలా ఒరిగింది, అమ్మకు వేసిన దండ ఎందుకు పడిపోయింది అని విక్కీకి ఏదో తెలియని గుండె దడ పట్టుకుంటుంది. అప్పుడే ఇక పద్మావతి వచ్చి, ఏంటి సారు ఆఫీస్కి వెళ్లకుండా అలా ఆగిపోయి ఉన్నారేంటి అని అనగానే పద్మావతి, అమ్మ ఫోటో చూడు, ఏదో నాకు చెప్పాలని అనుకుంటుంది అను నాకు అనిపిస్తుంది అమ్మ ఏదో నాకు చెప్పాలని అనుకుంటుంది పద్మావతి. అమ్మ ఫోటో పక్కకి ఒరిగింది, అలాగే అమ్మకి వేసిన దండ కింద పడిపోయింది. సరిగ్గా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా జరిగింది, అలాగని ఏ గాలి కూడా వెయ్యలేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక పద్మావతి అయితే, సారు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి, దానికి మీరు ఏదేదో ఊహించుకుంటారేంటి అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే ఇక విక్కీ బయలుదేరుతూ ఉంటాడు అనుమానంగానే. అలా విక్కీ బయలుదేరుతూ ఉండంగానే అప్పుడే ఇంకా విక్కీకి ఒక ఫోన్ వస్తుంది. ఫోను రాగానే అప్పుడే ఇక విక్కీ అయితే, అవునా ఇప్పుడే వస్తున్నాను అని కంగారు పడుతూ ఉంటే, ఏంటి సారు ఏంటి అలాగా కంగారు పడుతున్నారు, ఏం జరిగింది అని అంటూ ఉంటే, ఇలా ఫలానా హాస్పిటల్ నుంచి, మీరు విక్రమాదిత్య గారు కదా, మీకు సంబంధించిన వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు, తొందరగా రండని కాల్ చేశారు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అవునా, మనకి సంబంధించిన వాళ్ళు ఎవరై ఉంటారు సారు, వెళ్దాం పదండి అని పద్మావతి అయితే విక్కీతో పాటు బయలుదేరుతుంది. అలా విక్కీతో పాటు బయలుదేరిన పద్మావతి ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళకి చెందిన వాళ్ళు ఎవరు హాస్పిటల్లో ఉన్నారని చాలా భయపడిపోతూ ఉంటారు. అప్పుడే హాస్పిటల్కి వెళ్ళంగానే, మీరేనా విక్రమాదిత్య గారంటే, రండి అని అంటూ నర్స్ అయితే లోపలికి తీసుకొని వెళ్తుంది. అలా నర్సు లోపలికి తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే ఇక విక్కీ అయితే నర్సుని అడుగుతూ ఉంటాడు, మాకు సంబంధించిన వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వారు అన్నారు, ఎవరు వాళ్ళు అని అనగానే, మీకు డాక్టర్ గారు మొత్తం కూడా వివరంగా చెప్తారు, ముందు డాక్టర్ని కలవండి అని డాక్టర్ రూమ్కి తీసుకువెళ్తుంది. సార్, మేడం, పేషెంట్ తాలూకు వాళ్ళు వచ్చారు అని అనగానే, రండి, మీరేనా విక్రమాదిత్య గారు అని అనగానే, అవును నేనే విక్రమాదిత్యని అని అంటూ ఉంటాడు విక్కీ. మీ అక్క పేరు అరవింద్ కదా అని అనగానే, అవును మా అక్క మీకు ఎలా తెలుసు, మా అక్క పేరు ఎందుకు చెప్తున్నారు, ఏం జరిగింది అని కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే పద్మావతి కూడా, ఏమైంది డాక్టర్ గారు ఏం జరిగింది అని తను కూడా కంగారు పడుతూ ఉంటుంది. సారీ మేడం, తను ఒక ఆడబిడ్డకి ప్రసవించి తను చనిపోయింది అని అనగానే, ఒక్కసారి అరవింద చనిపోయిందన్న విషయం తెలుసుకొని విక్కీ పద్మావతి షాక్ అయిపోతూ ఉంటారు. విక్కీ ఒక్కసారి నో అని అంటాడు, లేదండి చనిపోయింది, కానీ మీకు ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే పాప పుట్టిన గంటకి పాప కూడా చనిపోయింది అని అంటారు. దాంతో ఒక్కసారి ఇక విక్కీ పద్మావతికి అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఇక డాక్టర్ని పద్మావతి అయితే, ఇదంతా నిజం కాదు, చనిపోయింది మా వదిలి కాదు అని అనగానే, పదండి మీకు బాడీని అప్పచెప్పాలని మీకు ఫోన్ చేశాము, ఫోన్లో ఈ విషయం చెప్తే మీరు కంగారు పడతారని ఇక్కడికి వచ్చాక మీకు కాల్ చేస్తున్నాం, మీకు చెప్తున్నాము అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక విక్కీ పద్మావతిని రూమ్ తీసుకొని రూమ్కి వెళ్తుంది డాక్టర్ అయితే. ఇక రూమ్కి వెళ్ళాక అక్కడ బెడ్ మీద ఉన్న అరవింద్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు విక్కీ. ఇక షాక్ అయిపోతూ చాలా అక్క అంటూ చాలా పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. ఇంతలోకి ఆర్య అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. చనిపోయిన అరవింద్ని చూసి అందరూ కూడా ఇక చాలా ఏడుస్తూ ఉంటారు. డాక్టర్, ఇదంతా ఎలా జరిగింది, మా అక్క హాస్పిటల్కి ఎలా వచ్చింది డాక్టర్ అని విక్కీ ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా డాక్టర్ అయితే, తను మా హాస్పిటల్కి ఒక ఆటోలో వచ్చింది, తన ఒంటి నిండా గాయాలు ఉన్నాయి, హాస్పిటల్కి వచ్చి ఒక్కసారి హాస్పిటల్లో కుప్పకూలిపోయింది, తన కడుపులో ఉన్న బిడ్డ పుట్టింది కానీ గంటకే చనిపోయింది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక పోలీసులు కూడా వచ్చేస్తారు, పోలీసులకి మేమే ఇన్ఫామ్ చేశాము అని అంటూ ఉంటారు. సార్,
మేము బాడీని పోస్ట్మార్టంకి తీసుకువెళ్ళాలి, ఇది క్రిమినల్ కేసు లెక్క వస్తుంది అని అరవింద్ని పోస్ట్మార్టానికి తీసుకువెళ్తారు. ఇక అరవింద్ చనిపోయిందని విక్కీ కుటుంబం మొత్తం చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక దీనంతటికీ కారణం వాడే, ఆ మురళీగాడే అని విక్కీ పెద్దగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక కుటుంబం మొత్తం షాక్ అయిపోతూ ఉంటాయి. ఇక ఆర్య, అను, పద్మావతి మురళి నిజస్వరూపాన్ని కుటుంబం మొత్తానికి చెప్పేస్తుంది. కుచిల, నారాయణ, విక్కీ నానమ్మ అందరూ కూడా మురళి నిజస్వరూపం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ఇంకా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేస్తాడు విక్కీ. మా అక్క చావుకి కారణం మురళియేనని, అతన్ని ఎక్కడున్నా వదలొద్దని చెప్తారు. దాంతో ఇక పోలీసులైతే మురళి కోసం గాలిస్తూ ఉంటారు. మొత్తానికి మురళి అయితే దొరుకుతాడు పోలీసులకి. నేను అరవింద్ని చంపలేదు సార్, తను నా నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది, తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని మురళి అంటూ ఉంటాడు. అలా మురళి అయితే అరెస్ట్ అయిపోతాడు. అలా అరెస్ట్ అయిన తర్వాత ఒకరోజు విక్కీ, పద్మావతి ఇద్దరూ కూడా ఇక కారులో అయితే బయలుదేరి ఒక ఇంటికి వెళ్తారు. ఆ ఇంటి దగ్గర పద్మావతి వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు. అమ్మా, నాయన ఎలా ఉన్నారు అని అంటూ ఉంటే, మేము బాగానే ఉన్నామమ్మా, ఇంతకీ ఆ నీచుడికి శిక్ష పడిందా అని అనగానే, పడింది నాయన, వాడికి శిక్ష పడింది, వాడు అరెస్ట్ అయ్యాడు అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే ఇంతకీ వదిన ఎలా ఉంది అని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అరవింద్ అయితే పాపతో ఆడుకుంటూ ఉంటుంది. అలా ఆడుకుంటున్న అరవింద్ దగ్గరికి విక్కీ వెళ్ళి, చాలా థ్యాంక్స్ అక్క, ఆ నీచుడు నిజస్వరూపం తెలుసుకొని నువ్వు చనిపోయినట్టు నేను అందరినీ సృష్టి అందరినీ నమ్మించాను, నమ్మించి వాణ్ణి అరెస్ట్ చేయించగలిగాను అని అంటూ ఉంటాడు. ఒకవేళ నువ్వు బ్రతికి ఉన్నావని తెలిస్తే నిన్ను అడ్డం పెట్టుకొని వాడు మళ్ళీ నన్ను సాధించాలని చూస్తాడు. అందుకే నువ్వు చనిపోయినట్టు నేను, పద్మావతి, డాక్టర్, పోలీసులతో కలిసి ఈ నాటకం ఆడాము అని అనగానే విక్కీ, ఆ దుర్మార్గుణ్ణి నమ్మి మిమ్మల్ని నేను ఎంత బాధ పెట్టాను, ఆ నీచుడు, ఆ దుర్మార్గుడు అసలు ఎంత నమ్మించి మోసం చేశాడు, నా వల్లే కదా మీరు ఇన్ని బాధలు పడుతుంది అని అంటూ ఉంటుంది అరవింద్. అయితే లేదక్క, నిన్ను అమ్మని కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను అని విక్కీ అయితే అరవిందను పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. చూశారుగా ఫ్రెండ్స్, ఇలా అద్దిరిపోయే ప్లాన్ వేసి మురళిని అరెస్ట్ చేయిస్తాడు విక్కీ. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, మురళి నిజస్వరూపం బయటపడి మురళి అరెస్ట్ అవ్వాలని కోరుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.